డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు గారు 1936 జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచెడులో జన్మించారు. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించిన నిర్మాతగా డి రామానాయుడు గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు. మూవీ మొగల్గా ఎన్ని అభివర్ణిస్తారు. అంతేగాక తన సంపాదనలో ప్రధాన భాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ స్టూడియో, ల్యాబ్, రికార్డింగ్ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, పోస్టర్ ప్రింటింగ్, గ్రాఫిక్ యూనిట్తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్ సభ్యునిగా రాణించాడు. ఇతను 1999 బాపట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యాడు. సెప్టెంబర్ 9, 2010 భారత ప్రభుత్వం నాయుడు గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించింది. ఆయన మళ్ళీ జి రామనాయుడు దర్శకత్వంలో అనురాగం అనే చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నారు. తన పెద్ద కుమారుడు సురేష్ బాబు పేరున సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 1964 ఎన్టీఆర్ కథానాయకుడిగా రాముడు భీముడు చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. సినీ నిర్మాణ రంగంలో అడుగు ముందుకు వేశారు. అయితే ఆ తర్వాత విపరీతంగా నష్టాలు పాలైన ఆయన 1971 ప్రేమ్నగర్ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమ్నగర్ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 21 కొత్త దర్శకుల్ని, 6 హీరోల్ని పరిచయం చేశారు. 13 150 సినిమాలు తీసి ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి మహనీయుడు రామానాయుడు గారు. చివరి సంవత్సరాల్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ రామానాయుడు గారు అదే వ్యాధి వల్ల 18 ఫిబ్రవరి 2015 హైదరాబాద్లో మరణించారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నిర్మించిన చిత్రాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన మనందరికీ ఒక వ్యక్తిలా కాదు, ఒక శక్తిలా మనందరిలోనూ ఎప్పటికీ మిగిలిపోతారు. మా మూవింగ్ మూవీస్ తరపున డాక్టర్ డి రామానాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పటికప్పుడు ఫిల్మీ అప్డేట్స్ కోసం మూవింగ్ మూవీస్ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం అంటే ఏంటో అర్థం కాక కేవలం లైక్ చేసి వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ అనే అక్షరాల మీద క్లిక్ చేయండి, అలాగే గంట సింబల్ మీద మరో క్లిక్ చేయండి. మీరు ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు మేము పెట్టే నోటిఫికేషన్స్ని అందుకుంటారు.